పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పాఠాలకి నా విద్యార్థులకి స్వాగతం. ఈరోజున ఫ్యాక్షన్ అనే అంశం మీద, అసలు సినిమాలు ఎలా ఏంటి అనేటువంటి ఒక దీనికి వద్దాం మనం. అంటే చాలామంది కృష్ణవంశీ గారు తీశాడు, ఇలా చాలామంది తీశారండి. కానీ మా అన్నయ్యకి ఏంటంటే ఎప్పటికప్పుడు ఒక కొత్త జోనర్లో వెళ్ళాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉంటాడండి ఆయన. 1990లో రెండు కథలు రాసాం మేము, ప్రేమ ఖైదీ అండ్ కడపరెడ్డమ్మ. ప్రేమ ఖైదీలో ఫ్యాక్షనిస్ట్ ఫాదరే కానీ ఫ్యాక్షన్ కథలాగా అనిపించదు మీకు. అనిపించకుండా ఒక డబ్బు ఉన్నవాడు పేదవాడి మధ్య జరిగిన డ్రామాలాగా ప్రేమ ఖైదీ వెళ్ళిపోతుందండి. ఇవి రెండు చలపతి ఎదురుగా పెడితే చలపతి ప్రేమ ఖైదీ వదిలేసి కడపరెడ్డం తీసుకున్నాడు. కడపరెడ్డంలో మోహన్ బాబు గారు ఒక కమ్యూనిటీలో ఉంటాడు, శారద గారు ఒక కమ్యూనిటీలో ఉంటుందండి. అంటే ఒక కమ్యూనిటీ అమ్మాయి, ఒక కమ్యూనిటీ అబ్బాయి మధ్య జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రేమ కథ. ఇది సినిమా ప్రేమ ఖైదీ తర్వాత సూపర్ హిట్ అయింది, ఇది ఆడలేదండి. మీరు చూస్తే అసలు ఫ్యాక్షన్ వాసన పరుచూరి బ్రదర్స్ కళ నుంచి మొట్టమొదట వచ్చింది కడపరెడ్డంలోనే. కానీ తర్వాత ఎప్పుడో ఏ సంవత్సరం నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ పట్టాలరావి బ్రదర్ నాకు బాగా పరిచయం అయినాక నేను చాలా ఆశ పెట్టుకున్నానయ్యా కడపరెడ్డమ్మ ఆడలేదంటే, ఎందుకు పోయిందో తెలుసా అన్న మీకు అన్నాడు. తెలియదు అన్న. ఈసారి కనుక మీరు రాస్తే కథని ఒకే కులం మీద రాయండి, అయితే రెడ్లు అబ్బాయి అమ్మాయి అనండి, అయితే ఆ కమ్మారు అమ్మాయి అబ్బాయి అని. మీరు అది చూస్తే సమరసింహారెడ్డిలో రెడ్డి గారు అబ్బాయి, రెడ్డి గారు అమ్మాయి. నరసింహనాయుడులో నాయుడు గారు అమ్మాయి, నాయుడు గారు అబ్బాయి. చూసారా, ఇది ఒక అద్భుతమైన బ్రదర్ పట్టాల రవి గారు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన సూచన అది మాకు. ఇది వెనకాల చెప్తామండి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఒక చిన్న టచ్ అండ్ గోలో ఒక ఫ్యాక్షన్ కథ రాసామండి. ఆ టచ్ అండ్ గోలో ఒక ఫ్యాక్షన్ కథ ఏంటంటే, అది ప్రేమించుకుందాంరా, బట్ ఇట్ ఈస్ ఎ రియల్ స్టోరీ ఆఫ్ లవ్. అంటే ప్రేమ కోసం రాయబడిన కథ అండి. అందులో మీకు మొన్న చెప్పాను నేను, కథాంశం గమ్మత్తుగా ఎప్పుడు ఉంటుందంటే, ఊళ్ళో గోల చేస్తున్నాడని ఒక పిల్లాడిని అక్కింటి కర్నూలు పంపిస్తే పక్కింటి ఫ్యాక్షనిస్ట్ కూతుర్ని వాళ్ళు లవ్ చేశాడు, ఏం కష్టాలు పడ్డాడు. ఇది ఆ కథ కథాంశంగా మనం చూసుకుంటే. ఇలా ప్రేమించుకుందారాలో రైటా రాంగా అని అతను అంటాం. ఒక తెలియకుండా అప్పుడు జయప్రకాష్ రెడ్డి కూడా కడప అనంతపురం ఆ పక్కకు వెళ్ళి ఆ రాయలసీమ స్లాంగ్ అంతా నేర్చుకుంటా వచ్చి ఒక అద్భుతంగా దాంట్లో ఫస్ట్ చెప్పాడండి, లైట్గా ఆ చిన్న ఇది చెప్పాడు. కొంచెం ఆ చిన్న ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తా ఆ డిక్షన్ ఉంటుందండి. అంటే ఒక రాయలసీమలో ఉన్నాడు ఎలా ఉంటాడు ఒక ఫ్యాక్షనిస్ట్ అని. అది కానీ మనం అక్కడ ఫ్యాక్షన్ని గ్లోరిఫై చేయలేదు, కానీ ఎండ్లో మాత్రం ఫ్యాక్షన్ కరెక్ట్ కాదు అనటానికి ఆ పిల్ల పిల్లాడు పరిగెత్తా అంటే కాల్చిపోయి రైటా రాంగా అని శ్రీహరిని అడుగుతాడు జయప్రకాష్ రెడ్డి. రాంగ్ అన్నాను కానీ దింపేశాడు, అంటే ఫ్యాక్షన్ తప్పు అని మనం చూపించేసాం అక్కడ. ఇది అయిపోయింది. ఇది అయిపోయినాక మళ్ళీ 97 తర్వాత మళ్ళీ మాకు, అంటే 90లో మేము వదిలేసినాక ఈయన చెప్పినప్పుడు కూడా ఈ సినిమాలో మేము అది ఆలోచించలేదండి. 99 వచ్చినప్పుడు క్లారిటీగా ముందు సమరసింహారెడ్డి, నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఆయన ఒప్పుకోలేదు వెంకట్రావు గారు, చెంగల వెంకట్రావు గారు, మీకు 100,000 రూపాయలు మీకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఇచ్చేస్తాను, నాకు సమరసింహారెడ్డి టైటిల్ వద్దండి. విజయన్ ప్రసాద్ గారే సమరసింహం అని పెట్టారండి. నేను అన్నాను సమరసింహం, సింహం వేటాడుతుంది, సమరసింహారెడ్డి అయితే వదిలేస్తాడని అందరినీ ఒప్పించడం జరిగిందండి. రీజన్ విత్ మీ అంటాడు మార్లిన్ బ్రాండ్. అలా ఆ రీజన్తోనే నేను చాలాసార్లు మా అన్నయ్యను కానీ ఇలాంటి వాళ్ళందరికీ రీజన్ చెప్తూ ఉంటానండి, ఈ కారణం వల్ల ఇది చేద్దాము అని. అప్పుడు సమరసింహారెడ్డి ఒప్పుకున్నప్పుడు మీరు దానిలో చూస్తే ఏమైందండి, ఆయన రెడ్డే, ఈ అమ్మాయి రెడ్ల అమ్మాయి అనేసరికి
మీకు కులం మీదకి దృష్టి పోలా. బట్ ఫ్యాక్షన్ అనేది ఒక భయంకరమైన, ఎంత భయంకరమైందంటే అందులో నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా అనే డైలాగు ఇంత చిన్నపిల్లలు, నా మనవడు కూడా కార్తీక్ అని ఇంత పిల్లగా ఉండి తొడగొడతా, నీ ఇంటికి వస్తా, ఊరే ఇదేంటారు ఇది నేర్చుకుంటున్నారు మీరు. ఇదివరకు మీకు గుర్తుంటే పాటలు పాడేవారండి, రావో ఈ చంద మామయ్య ఇలా పాటలు పాడుతూ ఉండేవారు. మన సమరసింహారెడ్డి రిలీజ్ అయిన కాడ నుంచి నేను గట్టిగా తొడగొడితే ఆ సౌండ్కి చేస్తావురా అంటే ఆ ఫ్యాక్షన్ ఒక హీరోయిజం అయిపోయిందండి. ఇది మా అన్నయ్య నేను ఎప్పుడు కూడా ఒక రౌడీని కానీ ఒక దొంగను కానీ మా సినిమాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు కొండవీడి దొంగ చూశారనుకోండి, ఒక ఐఏఎస్ చదివి ఎందుకు దొంగ అయ్యాడు అని ఒక రీజన్ విత్ మీ అని రీజన్ చెప్పి వాళ్ళ క్యారెక్టర్స్ని హైలైట్ చేస్తాను తప్ప దొంగ గొప్పాడు, రౌడీ గొప్పాడు, ఫ్యాక్షనిస్ట్ గొప్పాడని మనం చెప్పకూడదండి. ఇది మా ఇద్దరి ఆంతరంగిక నిర్ణయం. మనం చివరికి వచ్చేసరికి ఫ్యాక్షన్ చెప్పకూడదు అని సమరసింహారెడ్డి చాలాసేపు డిస్కస్ చేసేవాడిని. వాళ్ళని చంపేయటం ఒక క్షణం పని బాలయ్యకి, కానీ అక్కడ పడేసి వదిలేస్తాడు బాబమరుదుల్ని. అలా వదిలేసరికి మళ్ళీ ఎక్కడ డిసప్పాయింట్ అయ్యి ఆడిటోరియం వెళ్తుందోనని ధనామని ఆ కుర్చీ కర్ర పీకి ఆయన పొడి చేసుకుంటాడు. అలా పొడి చేసుకుని జయప్రకాష్ రెడ్డి గారు చచ్చిపోతాడు. ఎంత ఇదంటే ప్రేమించుకున్నారా అప్పుడు ఒక స్టేజ్ అండి, ఇక సమరసింహారెడ్డి అప్పుడైతే అతను డైలాగులు అప్పచెప్పేశారండి. అంటే బాలయ్య బాబుకి ఎంత క్రేజో, హీరోయిన్కి ఎంత క్రేజో, మాకెంత క్రేజో, ఆ విలన్ వేషం వేసిన జయప్రకాష్ రెడ్డికి అంత క్రేజ్ వచ్చిందండి. సో ఫ్యాక్షన్లో మీకు గుర్తుండే షోలే అప్పుడు ఉండేదండి అది, అట్లా గబ్బర్ సింగ్ మీద ఆ ప్రేమ, ఆ పిల్లలందరూ కూడా గబ్బర్ సింగ్ లవ్ చేసేవారండి. అలా ఒక జయప్రకాష్ రెడ్డిని లవ్ చేయటం మొదలెట్టారండి. ఆ తర్వాత నరసింహనాయుడు, మళ్ళీ చిన్న కృష్ణ, ఒకసారి చెప్పాను నేను గోపాల్ నాలుగు కథ నేను కింద వాక్ చేస్తున్నానండి, అలా మా మామిడి చెట్టు కింద వాక్ చేస్తా అంటే గోపాల్ గురుగారు నలుగురు రైటర్లు నాలుగు లైన్లు చెప్పారు, ఒక్కొక్కటి మీకు రెండు నిమిషాల్లో చెప్తాను, ఎందుకంటే నేను ఎప్పుడు అతను నేర్పుతానండి ఒక్క ముక్కలో కథ చెప్పబోయాన్ని. మొగుడు సంపాదించే సంపాదన ఇష్టం లేక మొగుడిని అమ్మేసి ఆ అమ్మటం తప్పు అని తెలుసుకుంది ఒకటే ముక్క శుభలగ్నం అని మీరు అనుకుని ఉంటారు అమ్మటే. ఇలా డ్యూటీ కోసం మొగుడిని లాఠీతో కొట్టింది ప్రతిధ్వని అనుకుంటారు మీరు. ఇలా ప్రతిదీ ఒక చదువురాని లారీ డ్రైవరు ఒక ఐఏఎస్ని ఐపీఎస్ని కలిపాడు లారీ డ్రైవర్, ఇలా ఒక ముక్కలో చెప్పడం అనేది గోపాల్ దగ్గర మాకు అలవాటండి. అలా దీన్ని ఆయన ఒక్కొక్క ముక్కలో నాలుగు కథలు చెప్పగానే బాలకృష్ణ బిడ్డని ఎత్తుకుని రైలు దిగాడన్నావా, అది మళ్ళీ ఒకసారి చెప్పు, ఇది ఇందామయ్యా అని వెళ్ళేవాడిని. అది నరసింహనాయుడు చిన్ని కృష్ణ గారు. మీకు గుర్తుందో లేదో నేను ఆ రోజున ఆడియోలో చెప్పానండి, ఇతను చిన్ని కృష్ణ పేరు, కానీ ఈ సినిమా రిలీజ్ అయినాక అతను చాలా పెద్ద కృష్ణ అవుతాడు గుర్తుపెట్టుకోండి అని. ఎందుకంటే అతనిలో ఉన్న లక్షణం ఏంటంటేనండి, ఆ కథ అద్భుతంగా చేసుకుని వచ్చాడు. అందులో సెకండ్ హాఫ్ మాకు నచ్చల. సామాన్యంగా రైటర్ ఏం చేస్తాడంటేనండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇది మీకు, ఇప్పుడు కూడా యంగ్ డైరెక్టర్స్కి అదే చెప్తున్నానండి, ఎవడి ముఖం వాడికి అర్థంలో బాగా నచ్చుతుంది, ఎవరి కథ వాళ్ళకి బాగా నచ్చుతుందండి, అందుకని నా కథ నాకు నచ్చింది అనేటువంటి ఫీలింగ్తో ఉంటారు. ఉన్నప్పుడు ఆ ఫీలింగ్లో ఉన్నటువంటి ఆ వాళ్ళు ఆ మార్పులు ఒప్పుకోరు. కానీ సెకండ్ హాఫ్ ఇలా బాగాలేదు అని అంటే, మీరు గమనిస్తే సింహసింహంలో ఏదైతే కథ ఉందో అది ముందు నరసింహనాయుడు సెకండ్ హాఫ్లో చెప్పాడండి అతను. దీనికి అతకట్లేదయ్యా అంటే అవతలకి వెళ్ళిపోయింది. అప్పుడు మళ్ళీ తను, ఇప్పుడు మీరు చూసిన సెకండ్ హాఫ్ వేసుకొచ్చినాక మళ్ళీ వెంకటేశ్వరరావు గారు ఒక ప్రశ్న వేసాయండి, ఏమై అతను బలిదేవుడు అన్నావు, ఎవరిని కాపాడుతున్నాడు, ఉన్నాడిని చంపాడు మోహన్ రాజుని అంటే, ఆ అద్భుతమైన బ్రదర్స్ని కాపాడే సీక్వెన్స్ ఉంది కదండి, అది 1 అవర్లో ఆలోచించి చెప్పాడండి అతను. సో చిన్ని కృష్ణ అడిగితే చెప్పేస్తాడండి, గబగబా సీన్లు చెప్పేస్తాడు. అలా ఆ నరసింహనాయుడులో మీరు వాళ్ళ ప్రపంచం అంతా మెచ్చుకున్నటువంటి, అంటే ఫ్యాక్షన్ కోసం హీరో బలి అవ్వబోయాడు కానీ బలి నుంచి బయటపడ్డాడు, అందులో కూడా మీరు చూస్తే అందులో కూడా చంపలేదండి, వదిలేశాం. అలాగే మీరు ఇంద్రాలో కూడా చూడండి, ఒకే ఒక డైలాగ్తో
ఇందిరా కూడా మళ్ళీ ఇందిరా గురించి సపరేట్గా మళ్ళీ మనం 11th అవర్ చెప్పుకుంటామండి. చిన్నకృష్ణ గురించి మాట్లాడి ఆ సీన్లు ఎన్ని మారినాయి ఏంటి అవన్నీ మళ్ళీ చెప్పుకుంటాం. బట్ ఇందిరాలో కూడా ఒక అద్భుతమైన ఫ్యాక్షన్ స్టోరీ అండి అది. అది ముందు గోపాల్కిను మన అశ్వినిదత్కి నచ్చలేదండి. నచ్చలేదంటే ఎక్కల ఎందుకయ్యా అంటే ఆల్రెడీ నేను రెండు తీశానండి. మీ ఆది కూడా వచ్చేసింది 2002లో ఆది వినాయక్తో చిన్నరామయ్య మీద మేము రాసామండి. మళ్ళీ అది అందులో కూడా అన్నీ ఏంటంటే ఒక్కొక్క కథని మనం ఇలా తీసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడ కూడా ఫ్యాక్షన్ హైలైట్ అవ్వాలి. మీరు చూసారో లేదు, ఫ్యాక్షన్ హైలైట్ అవ్వకుండా ఉండబట్టే ఆ సినిమాలు. ఎందుకంటే అవతలి వాళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు అయిపోతున్నారు తర్వాత వీళ్ళ ప్రేమ మూలంగా. అందుకని చంపకూడదండి. అందుకనే ఒక ఆది కానివ్వండి, ఇందిరా కానివ్వండి. ఇందిరాలో కూడా ఏమన్నా ఒక్క డైలాగ్తో సరి చేసాము, ఒకసారి చెప్పాను మీకు ఇన్ని పేజీలు వద్దని చిరంజీవి గారు అడిగితే, నరుక్కుంటా పోతే అడివి అన్నది మిగలదు, చంపుకుంటా పోతే మనిషి అన్నవాడు మిగలడని ఒక డైలాగ్ని చెప్పి అక్కడ కూడా ఇందిరా కూడా చంపలేదండి. సో ఫ్యాక్షన్ని ప్రేమించి మేము కథలు రాసినా కూడా ఆ ఫ్యాక్షనే హైలైట్ అని చెప్పి ఎక్కడా చేయలేదండి. అయితే ఇప్పుడు ఎందుకో తగ్గిపోయింది ఆ ఒరవడి, ఫ్యాక్షన్ సినిమాల ఒరవడి బాగా తగ్గిపోయింది. కానీ మొన్న రెండు సినిమాలు నేను చెప్పాను మీకు, వినయ విదేయరామ కొంచెం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లాగా, బీహార్ ఫ్యాక్షన్ డ్రాపు, మన విశాఖపట్నంలో ఫ్యాక్షన్ ఉన్నట్టుగా కొంచెం చూపించాడు ఆయన, ముఖేష్ ఋషి క్యారెక్టర్తో చూపించాడు. ఆ తర్వాత అరవింద సమేత పర్ఫెక్ట్ ఫ్యాక్షన్ స్టోరీ అది మళ్ళీ. అయితే దానిలో కూడా క్షమించడమే ఆయన రాసుకుంది, అదే మనుషుల్ని చంపుకుంటూ వెళితేనే. కానీ దానిలో చంపేశాడు జగపతి బాబుని, చిన్నరామయ్య చంపేస్తాడు క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్లో చంపి ఊళ్ళోకి వస్తాడు. ఎనీవే ఏమైనా ఫ్యాక్షన్ సినిమాలు హైలైట్ అవ్వకూడదు. దీనికోసం మీకు చెప్తుంది, మీరు రాస్తే రేపు ఎప్పుడైనా ఫ్యాక్షన్ మీద ఒక కథ రాయాలని కనుక మీరు అనుకుంటే రాయండి. ఆ పాత్రలు వాటికి ఉన్నటువంటి ఆత్మాభిమానాలు, ఎందుకు వాళ్ళు అలా అయిపోయారు, ఏ కుటుంబం దీని మీద అయిపోయారు అని ఇలాంటివన్నీ కనుక మీరు చేసుకుంటూ వెళ్ళి చివరికి వచ్చేసరికి నేరం తప్పు ఫ్యాక్షన్ తప్పు అనే సందేశాన్ని మనం ఇస్తేనే అది మంచి హైలైట్ అవుతుంది. సో బిఫోర్ నేను ఒక మాట చెప్తూ ఉంటాను, యు నో యువర్ ఎండింగ్. మీరు కథ రాసేప్పుడే మీ ఎండింగ్ తెలుస్తుంది. ఎండింగ్లో ఇతను వాళ్ళని చంపడం వదిలేస్తాడు, ఎలా రాసుకెళ్ళాలి రాసుకోండి, అది బెస్ట్.